తండ్రి కొడుకులు పోటీ పడి నటించారు, పోటీ పడి నటించారు తండ్రి కొడుకులు. ఒకటి ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తే రక్షిత అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. డాన్స్ బాగుందండి, తండ్రి కొడుకు ఇద్దరు అదిరిపోయిందండి. ట్రిపుల్ ఆర్ కదా, దేని దానికే ట్రిపుల్ ఆర్, ట్రిపుల్ ఆర్ ఇది సినిమా. యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ యాక్టింగ్ ఈజ్ టూ గుడ్. స్క్రిప్ట్ కొంచెం స్క్రిప్ట్ దొబ్బింది, అక్కడ స్క్రిప్ట్ కొంచెం దొబ్బింది, కానీ సినిమా వస్తుంది. ఓరేం కాదు కానీ వన్ టైం వచ్చింది, అంటే రెగ్యులర్ స్టోరీ, రీరెగ్యులర్ స్టోరీ అంతే. సినిమా బాగానే ఉంది, బట్ ఇంకొంచెం కొట్టాల శివ అంటే ఇప్పటివరకు ప్లాప్లైన్ డైరెక్టర్ కదా, ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుండే అనిపించింది. రామ్ చరణ్ ఈజ్ టూ గుడ్ యాక్చువల్లీ, రామ్ చరణ్ ఇంకా యాక్టింగ్ బాగుంది అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే. కానీ స్క్రిప్ట్ వెరీ ల్యాగ్, బాగా ల్యాగ్. చిరంజీవి కదా, చూసి తీసుకోవాలి అంటే మనం కూడా చూడకపోతే సినిమాలు ఎలా ఆడతాయి, చూడాలి అంతే. సూపర్ అండి, ఫెంటాస్టిక్. మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ కోసం రెండు సార్లు చూడొచ్చు హ్యాపీగా. సూపర్ మెగా ఫ్యాన్ స్ట్రీట్. ఒక ధర్మస్థలి కోసం ధర్మ పోరాటం చేసి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి ఒక మంచిగా తీసుకున్నారు. అది ఇందులో చెప్పుకోదగ్గట్టు ఏంటంటే కనుక చిరంజీవి గారిని చెప్పుకోవాలి. ఎందుకు చిరంజీవి గారిని చెప్పుకోవాలంటే కనుక ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఫైట్లు, ఆయన స్టైలు, ఆయన డ్యాన్సు, ముఖ్యంగా ఈ సినిమా అంతా కూడా కేవలం చిరంజీవి గారి కోసం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమాలో కాన్సెప్ట్ వేరే లెవెల్ ఉన్నా కొరటాల శివ గారు వేరే లెవెల్లో చూపించారు. కానీ ఓవరాల్గా మూవీ అయితే ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. గ్రేస్ చాలా బాగుంది, సినిమాని నిలబెట్టింది అంతవరకు. అది ఇద్దరిలో కంపారిటివ్గా మా చిరంజీవి గారితో వచ్చారు బాగా. బాగుంది బ్రదర్, చాలా బాగుంది. చిరంజీవి గారు సూపర్, అసలు అల్టిమేట్. ఇట్స్ ఏ ట్రీట్ అండి, ఐ ట్రీట్ అంతే, అది ఒక డిఫరెంట్గా ఇద్దరిది బాగుంది. థ్యాంక్ యూ. ఫైటింగ్ బాగుంది, ఆయన ప్లేస్ ఆయన రక్షించుకోవడం బాగుంది. బాగుందండి, సినిమా పరంగా చాలా బాగుంది. అంటే రామచరణ్ ఫస్ట్ నుంచి ఉంటే కొంచెం రామ స్టోరీ కొంచెం పండునండి, కొంచెం ఫస్ట్ స్టోరీ కొంచెం ఏదో నత్తనడకగా సాగింది. ఇంటర్వెల్ తర్వాత రామచరణ్ మొత్తంతో ఆ ఏర్లో ఆ కేకలు వేరు. కానీ ఏదో ఉండాలన్నట్టు రామచరణ్ ఉంది తప్ప క్యారెక్టర్ లెక్కలో అయితే రామచరణ్ అక్కడ చెప్పండి లేదు కూడా. చాలా బాధ, కొంచెం కాదు అంటే సినిమా కొంచెం మైనస్ అయితే అదే, అంటే చనిపోకుండా లాస్ట్ కొంచెం హైలైట్ చేసి ఉంటుందని ఆ క్యారెక్టర్ని పాటికి కొంచెం ఇంకా జనాలు ఇంకా ఊపు ఉండేది. ఎవరో ఊహించింది హాల్లోకి వెళ్ళి ఇదేంటి అబ్బా ఇంత, కొంచెం అప్సెట్ అయ్యాం ఏంటి హాల్ ఎలా జరిగింది అని కొంచెం అప్సెట్ అయ్యాం అనమాట. అది సాంగ్స్ చాలా బాగున్నాయి, మనిషి శర్మ గారు మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా ఆచార్య చెప్పుకోకలండి, ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు కూడా ఎవరు సరిపోరు. చిరంజీవి ముందు ఆ డ్యాన్స్ ముందు రామచరణ్ గారు ఇద్దరు కూడా ఆల్రెడీ ముందు సాంగ్లు చేశారు, అందులోకి ఇందులో చాలా పొంతన నిజంగా వేరు. కానీ ఆ ఒక్క మైనస్ మటుకు ఉండటం చాలా బాగును, ఆయన చనిపోవడం చాలా పెద్ద మైనస్ అయింది సార్. సినిమాలో మంచి స్టోరీ అండి, అంటే ఇప్పుడున్న గుళ్ళు గురించి అంటే ఆఖరికే స్థలాలు దైవం గుళ్ళు కూడా వదులుతలేదు, కూల్చేస్తున్నారు ఆ స్థలాలు కబ్జాలు చేయటం. దాన్ని కాపాడడానికి మన చిరంజీవి గారు వచ్చారు. ఇందులో ఒక విలన్స్ కూడా అంటే కొందరు ఎక్కువ మంది, జనం ఎక్కువ మంది కనిపించారు అందులో. ఎవరు మెయిన్ ఎవరు ఇదని అయితే మనం చెప్పలేము. కొంచెం సోను సూద్ కొంచెం మెయిన్ లెక్కల్లో, చాలామంది రఘుబాబు చాలామంది ఉన్నారండి అందులో. ఇంకా బాగుంది సినిమా ఓవరాల్, చాలా బాగుంది. నేను నాకు ఫుల్ అండి. ఏంది సినిమా అసలు ఎవడు చూస్తాడు బాయ్, స్టోరీ లేకుండా యాక్టింగ్ ఎవడు చూస్తాడు బాయ్, హీరో ఎవడు కావాలి సినిమా లేకపోతే. చెత్త సినిమా బస్సు, నేను చూడలేదు ఇంతవరకు. ఎందుకు తీసిన ఏందో తలకాయ నొప్పి పోయా నిజంగా చెప్తున్నా. సినిమాకి వెళ్ళకండి, డబ్బులు వేస్ట్. ఓటీటీలో వస్తుంది ఒక 10 రోజులు ఆగితే ఆయన చూడండి. ఏం లేదు బాయ్, స్టోరీ లేదు, మెసేజ్ ఎలాగేస్తాడు, ఎలాగేస్తాడు మెసేజ్ స్టోరీ లేదు. ఆయన పడుకోండి, నంజు నిద్ర వస్తుంది. సినిమా అయితే ఏం లేదు, వరస్ట్. ఎందుకు తీసాడో కూడా తెలియదు. ట్రిపుల్ ఆర్ రాజమౌళి అదో క్రేజు, కొంచెం మల్టీస్టార్ తీయడం బట్టి హిట్ అయింది. కానీ ఏం లేదు, ఏదో రామచరణ్ చేశాడు వాళ్ళు తగ్గగా యాక్టర్స్ తగ్గగా ఓకే, కానీ సినిమాలో కంటెంట్ లేదు. కంటెంట్ లేదు, ఓన్లీ ఓన్లీ ఫైటింగ్ పెట్టి ఏదో తీద్దంటే అవ్వదు. స్టోరీ కంటెంట్ లేనప్పుడు ఎలా పడుతుంది. హీరోయిన్ అసలు ఉన్నా కూడా వేస్ట్, ఒక రెండు మూడు సీన్లు కూడా కట్ చేయడం బెస్ట్. ఎడిటింగ్లో తీయేస్తే ఇంకొంచెం బాగుంటుంది అండ్ టైం సేవ్ అవుతుంది. ఇద్దరు పోటీ చేశారు, చాలా బాగుంది, మంచి సినిమా తీశారు. కొరట స్టోరీ కొంచెం రొటీన్గా ఉన్నా సినిమా మాత్రం టేకింగ్ బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఇది చిరంజీవి చరణ్ అని కాదు, ఇద్దరు బాగా చేశారు. సింహం చిరత్పూర్ లాగా చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లాప్ అని చెప్పాలి అంటే ఎక్స్పెక్ట్ చాలా చేసిన చిరంజీవి దగ్గర నుంచి కొరట రామ్ చరణ్ పెద్ద క్యాస్టింగ్ ఉంది. సో ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం, మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్, సో తగ్గింది అనిపించింది. లైక్ ఓకే మూవీ, నాట్ ఏ బ్యాడ్ మూవీ, వన్ టైం వాచ్ మూవీ, ఫ్యామిలీ మూవీ. కొంచెం ల్యాగ్ అనిపించింది సినిమా ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ ఉంది. తెలిసిన స్టోరీ శక్తి, బద్రీనాథ్ మన సృష్టి దేవాలయాల గురించి, సేమ్ కాన్సెప్ట్ మూవీ అంతే. దేవాలయం కాపాడానికి ఒక ఉంటుంది కదా, సో అలా అంతే. అంతకు మించి ఇంకేం లేదు సినిమా గురించి. గుడ్ మణి శర్మ అయితే క్రేజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేసేయండి గారికి. ఇక చిరంజీవి గారు యాక్టింగ్ అంటే తెలుసు మన మెగాస్టార్ ఎప్పటికీ బాస్ అయ్యే. సో అందరు బాగా చేసాలన్నా
గుడ్ మూవీ అంతే, వన్ టైం వాచ్ మూవీ. కొరటాల శివాజీ దగ్గర నుంచి కాదు ఈ మూవీ రాకూడదు అనుకుంటున్నాను అంతే. థ్యాంక్స్ అండి.